వీవోఏ బకాయి జీతాలు వెంటనే ఇవ్వాలని, వేధింపులు అక్రమ తొలగింపులు ఆప్ చేయాలని పశ్చిమ గోదావరి జిల్లాలో మెప్మా ఆర్పీలు కలెక్టర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మెప్మా ఆర్పీలు మాట్లాడుతూ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రేడింగ్ పేరుతో వేతనాల్లో కోతలు ఆపాలని, యూనిఫామ్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, దాదాపు 100 మందికి అసలు జీతాలే రాలేదని, గ్రేడింగ్ పేరుతో సగం జీతం మాత్రమే ఇచ్చారని వందలాది మంది వీవోఏలు మెప్మా ఆర్పీలు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామల రాణి, ఆర్పీల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి వెంకటరమణ, వీవోఏ జిల్లా అధ్యక్షురాలు నిర్మలాదేవి తదితరులు పాల్గొని జిల్లా కలెక్టర్ రేయ్ ముత్యాలరాజుకు పలు సమస్యలపై తమ కోరికలతో కూడిన విడత అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బి సోమయ్య, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కె రవీంద్ర, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు విజయలక్ష్మి, సిఐటియు జిల్లా నాయకులు మావూరి శ్రీనివాస్ తదితరులు మద్దతు తెలిపారు. మా గవర్నమెంట్ నుంచి మెప్మా గారి సర్ప్ నుంచి వచ్చేది 8000 రూపాయలు. ఆ 8000 రూపాయలు కూడా అనేక రకమైన షరతులతో అనేక రకమైన కోతలు విధిస్తూ 5000, 2000, 3000 అలా పడుతున్నాయి. మిగిలిన 2000 రూపాయలు 8000 గవర్నమెంట్ టక్ చెప్తే మిగిలిన 2000 గ్రామ సంఘాల నుండి సభక్యల నుంచి తీసుకోమంటున్నారు. వాళ్ళు పేద మహిళలు రూపాయి పోగు చేసుకున్న దాంట్లో నుంచి 2000 రూపాయలు జీతం అంటే వాళ్ళు కష్టపడుతున్నారు. అలా కాకుండా గవర్నమెంటే పూర్తిగా మా ఆర్పీల బాధ్యత, వీవోఏల బాధ్యత తీసుకుని ఏ మాట అయితే ఇచ్చి ఉన్నారో 10000 రూపాయలు వేతనం నేరుగా మా అకౌంట్కి జమ చేసేలాగా మేము ఈ ధర్నా కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు చదువు పేరుతో, వయసు పేరుతో, అనేక సమస్యల పేరుతో, సిబ్బంది సమస్యలతో ఉన్న సిబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాటి సమస్యలు కూడా ఆర్పీల జీతాల మీద పడుతుంది. కనుక ప్రతి ఒక్క సమస్యని ఈ ధర్నా కార్యక్రమం ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాం. వయసు నేపం తర్వాత చదువు నేపం అనేది తీసేయాలి. మేము 18 సంవత్సరాలుగా ఏ వయసు ఏ చదువు లేకుండానే మాకు ప్రభుత్వం ద్వారా చెప్పిన ప్రతి పనిని మేము అమలు చేసుకుంటూ మా విజయంలో మేము సక్సెస్ చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా ఈ రోజున మళ్ళీ మాకు రావాల్సిన బకాయి వేతనాలను, తర్వాత రాజకీయ వేధింపులను, తొలగింపులను ఆపాలని ఈ ధర్నా కార్యక్రమం ద్వారా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్న వినపం తెలియజేసుకుంటూ, ఈ వెంకటరమణ జిల్లా అధ్యక్షురాలు పశ్చిమ గోదావరి జిల్లా.